హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిటీవీ. మొన్న మనకి ఈటీవీలో డ్యాన్స్ చేసే మరి డీ అనే ఒక ప్రోగ్రామ్ ఈటీవీ కండక్ట్ చేస్తుంది. వాళ్ళు కొంత మొత్తం ఈ కొరియోగ్రాఫర్స్కి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆ డబ్బులోనే ఈ కొరియోగ్రాఫర్సు మరి డ్యాన్స్ చేసి అంటే మెప్పించాలి. సో అంతకంటే ఎక్కువ అయితే వాళ్ళే భరించాలి. మరి వాళ్ళకి పేరు కూడా వచ్చేస్తుంది. మరి అది 10,000 20,000 ఏదో తెలియదు, మరి మనకు అది బయటికి రాలేదు. అయితే చైతన్య అని ఒక అతను డీ కొరియోగ్రాఫర్, అంటే అక్కడ డ్యాన్స్లో రెగ్యులర్గా పాల్గొంటూ ఉంటారు. మరి అతని వయసు కూడా దాదాపు 30 ఉన్నట్టుంది. అతను చాలా మంచివాడు అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే మనకు, ఎందుకంటే మెతక మనుషులను చాలా సమాజం ఒత్తేస్తుంది. మరి ఆయనకి అంటే అప్పులు ఎలా అయినాయి అంటే, ఆ పిల్లలందరికీ కూడా చాలామంది పిల్లలకు తన సొంత డబ్బులు కూడా పెట్టారని తెలిసింది. ఈయన చివరికి ఒక వీడియో చేశారు మరి చనిపోయే ముందు, అది బయటకు వచ్చింది. దాంట్లో రివీల్ అయింది ఇవన్నీ, తన అప్పుల బాధలు తట్టుకోలేక మరి చనిపోతున్నట్టు తెలిసింది. ఆయనకు నిజానికి ఆయన విషయం చెప్పి ఉంటే ఎంతోమంది స్నేహితులు ఆయనకు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయనకు ఆయన గుర్తించే వాళ్ళు స్నేహితులే కాదు, ఆయనను గౌరవించే వాళ్ళు ఎందరో ఉన్నారు. మరి వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళకి చెప్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఉండేది. అయితే ఈయన ఎదురు చూస్తూ వచ్చాడు, ఈయనకు రెమ్యునరేషన్ పెరుగుతుందనో మరి ఎన్నో రకాలుగా మనకి. మరి ఇక్కడ ఏం జరిగింది అని ఆలోచిస్తే నాకు ఒకటే అనిపించిందండి, ఈయన మితిమీరిన మంచితనం ఈయన లోపల ఉన్నది అనిపించింది. ఈ మితిమీరిన మంచిన వాళ్ళు బతకడం కష్టం సమాజంలో. అంటే ఎందుకంటున్నానంటే, మితిమీరిన మంచితనం అంటే అతి మంచితనం, అతి మెతకతనం ఉంటుంది. ఇప్పుడు ఈయన బాయ్స్కి తన సొంత డబ్బులు పెట్టారు. మరి బాయ్స్ చాలామంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ టాలెంటెడ్ బాయ్స్ అంటే చాలా రిస్క్ చేస్తుంటారు. వాళ్ళకి తన సొంత ఖర్చుని పెట్టి అది బాగా రావాలి కదా, దానికి సంబంధించి వాళ్ళకి విపరీతంగా డ్యాన్స్ చేయించడం కానీ ఫుడ్ కానీ అక్కడ మరి వాళ్ళని ఎక్కడెక్కడ పెట్టాలి వాళ్ళని రూమ్లలో కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ప్లేసెస్లో వాళ్ళు మంచి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఇస్తూ వాళ్ళకి టైం ఎక్కువ కేటాయించాలి. మరి దానికి అందుకే డబ్బు సరిపోయి ఉండదు. కానీ ఇక్కడ సమస్య ఏమవుతుందంటే, ఆయన ప్రైవేట్గా చాలా చోట్లలో పాల్గొంటూ మరి డబ్బు సంపాదిస్తున్నాడు. అక్కడ కూడా ఆయన ఎంత ఇస్తే అంత తీసుకునేవాళ్ళు. నిజంగా చాలామంది కోటీశ్వరులు ఈ ప్రోగ్రామ్స్ అంటే ఈ డ్యాన్స్, వీళ్ళ చేత పెళ్ళిళ్ళలో కానీ అక్కడక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్లలో వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు. మరి అక్కడ నిర్వహించే వాళ్ళు అంటే చాలా ధనవంతులు ఉంటారు యాక్చువల్గా, చాలా కొన్ని అంటే లక్షల కోట్లలో ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ వాళ్ళు బాగా బేరమాడతారు, రకరకాల ఆఫర్స్ ఇస్తామని చెప్పడం బేరమాడి వీళ్ళను ఆశ పెట్టి అతి తక్కువలో వీళ్ళతో డబ్బులు ఇస్తూ ఉంటారు చివరికి. అయితే ఈయన ముందుగానే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అనే వాళ్ళు కొందరు మనం చూస్తుంటాం. వాళ్ళు చాలా కర్కశంగా ఉంటారు, ఇగో నాకు 50,000 వేస్తే నేను వస్తాను, 50,000 లక్షను డిమాండ్ చేస్తారు, అందులో 50 ఫస్ట్ ఇవ్వాలి, టోటల్ అమౌంట్ ముందే ఇవ్వమని కూడా వీళ్ళు గట్టిగా డిమాండ్ చేసి వసూలు చేసుకునే వాళ్ళు కొందరు ఉంటాయి. ఈయన చాలా మెతక మనిషి కాబట్టి ఈయన వాళ్ళ దగ్గర వసూలు చేయలేకపోయాడు అనిపిస్తుంది. వీళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేస్తే కరిగిపోతుంది మనసు వీళ్ళది. సో లోకంలో కూడా మన మధ్యలో కూడా ఎంతోమంది మంచి మనుషులు ఉంటారు. ఈ మంచి మనుషులు వీళ్ళు అతి మంచితనం వల్ల వీళ్ళు ఏదైనా వ్యాపారం చేస్తే అంటే జనరల్ షాప్ లాంటివి పెడితే వీళ్ళు ఉద్దరి చేస్తారు, మళ్ళీ వసూలు చేయలేకపోతారు. పోనీ అప్పులు ఇచ్చారనుకోండి, అప్పుల వాళ్ళంతా అప్పు తీసేసుకుంటారు, మళ్ళీ అడగడానికి పోతే వాళ్ళు హట్ అవుతారు, వాళ్ళని వీళ్ళు హట్ చేయలేకపోతారు. సో వీళ్ళకు వసూలు చేయలేరు. సో మనము సో చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు ఎవరైనా. అయితే ఈ అతి మంచితనం చేసేవాళ్ళు చావనైనా చచ్చిపోతారు తప్ప ఇతర దృష్టిలో చెడు అవ్వకూడదు వాళ్ళకి. అంటే ఇప్పుడు చూడండి, ఒక తల్లి కొడుకును కోల్పోయింది, మరి చెల్లి అంటే చాలాసార్లు డబ్బిచ్చిందంట ఆయనకు, మరి చెల్లి ఎంత బాధపడుతుంది చనిపోవడం వల్ల. చూడండి, నాకు మంచి పేరు వచ్చిందని నా తల్లి చెల్లి ఎంతో ఈయనను నిజంగా మనస్ఫూర్తిగా అభినందించి ఉండొచ్చు విషయంలో. కానీ అప్పుల విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు హట్ అవుతారు అనుకొని ఆ విషయం చెప్పి ఉంటాడు ఈయన. సో స్నేహితులకు కూడా అది చెప్తే బాగుండదు అనుకొని చెప్పి ఉంటాడు. కానీ ఎంతమంది ఈ అప్పుల వాళ్ళు చాలా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చాలా ఘోరంగా అవమానంగా మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తాం, ఈ రోడ్డు మీద కిడుస్తాం, గల్లబడతాం, కొడతాం, కిడ్నాప్ చేస్తాం, ఇలా రకరకాలుగా మాటలు మాట్లాడి ఉండవచ్చు. అఫ్కోర్స్ మరి వాళ్ళు చూసి. సో మరి వీళ్ళు ఈయన భరించలేక ఒకరోజు సూసైడ్ చేసుకున్నాడు. మరి ఉరేసుకుని చనిపోయాడని తెలిసింది చైతన్య. నిజంగా ఎవ్వరు కూడా ఈ స్టోరీ అంటే స్టోరీ కాదు, ఇది ఇలాంటి సంఘటనలు జరగడానికి అతి మంచితనమే కారణము. మీ మధ్యన మీలో ఎవరైనా అతి మంచితనం ఉంటే కూడా మీరు జాగ్రత్త పడండి, అతి మంచితనం ఎక్కడికి పనికిరానే రాదు. సో అది ఇవాళ
దీనికి చెప్పాలనుకుంటున్నాను. సో ఆత్మహత్యలు ఎట్టి పరిస్థితులు ఎన్ని సమస్యలు ఉన్నా మనం చేసుకోకూడదు, దానికి సొల్యూషన్ ఉంటుంది, డిస్కస్ చేయాలి ఫ్రెండ్స్తో. ఇప్పుడు ఇదే చైతన్య కనుక నేను స్నేహితులని దగ్గర వాళ్ళందరినీ పిలిచి, ఒరే నేను చావాలనుకుంటున్నాను, నాకు అలా అనిపిస్తుంది, మరి నేను ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి, నాకు మీకు ఏమైనా సొల్యూషన్ ఉంటే ఉంది ఏమంటే, వాళ్ళు డెఫినెట్గా టకటకటక చెప్పేవాళ్ళు, సొల్యూషన్ వన్, సొల్యూషన్ టూ, సొల్యూషన్ త్రీ. వాళ్ళ స్నేహితుల్లో కానీ జర కొద్దిగా ఆయనకంటే అంటే కొంచెం హయ్యర్, అరే రిచర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా, ఫ్రెండ్స్ కాకపోయినా ఆయనకు ఇప్పుడు గైడ్ చేస్తూ ఆయన అభిమానిస్తూ ఉన్న వాళ్ళలో కూడా పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉండి ఉంటారు ఆయనకు. ఎందుకంటే చాలా పేరు ఆయనకు రాష్ట్రం అంతటా కానీ దేశం ప్రపంచం అంతటా తెలుగు వాళ్ళు ఆయన గుర్తుపెడతారు. ఎందుకంటే డాన్సెస్ కొన్ని చూశాను, చాలా అద్భుతంగా మరి కంపోజ్ చేశారు. మరి వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి చెప్పడు, నా ఒకడికే కష్టం అనుకుంటాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు బాగుంటే ఎంతోమందిని ఆదుకునే మనస్తత్వం అయినది, చాలా మంచి మనస్తత్వం ఉంది, ఈయన గురించి తెలిసినాక నాకు తెలిసింది. సో మిత్రులారా, మరి ఎట్టి పరిస్థితుల్లో మీరు చర్చిస్తే వాళ్ళు ఎన్నో సొల్యూషన్స్ చూపిస్తారు, కానీ ఇప్పుడు సూసైడ్ చేసుకునే వాళ్ళు దాదాపు వీళ్ళు క్లోజ్ వాళ్ళకి ఎవరికి పెద్దగా చెప్పరు. ఒకరిద్దరు చెప్తారు, వాళ్ళు ఏమంటారో ఏమంటారో వీళ్ళకి ఇదే అవమానంగా ఉంటుంది, చెప్తే అవమానంగా ఫీల్ అయిపోతారు. వాళ్ళు కొద్ది ఇన్సల్ట్గా మాట్లాడతారు కొన్నిసార్లు, వరే నువ్వు అప్ప చేసావు, అది వీళ్ళు తట్టుకోలేకపోతారు. అలా ఆ చిన్నతనం ఒకరిద్దరు చెప్పి చూస్తారు, అమ్మో ఇన్సల్ట్ చేస్తున్నాను, ఇంకా వాళ్ళు ఎవరికి చెప్పరు. ఓకే ఫ్రెండ్స్, సో కానీ చెప్పుకొని డిస్కస్ చేసి మరి సొల్యూషన్ అడితే ఈయనకు రాని ఆలోచన వాళ్ళకు వస్తాయి. ఇగో ఇలా చేద్దాం, ఇంత డబ్బు డిమాండ్ చేద్దాం, ఇలాంటి ఫంక్షన్తో పాల్గొందాం, ఇలా మనం ప్రచారం చేసుకుందాం. ఇప్పుడు ఆయన పేరు ఆల్రెడీ ఉంది, ఆయనకు డిమాండ్ ఫుల్ ఉంది. ఇంత అమౌంట్కి నేను తక్కువ చేయనంటే అంత అమౌంట్ ఇచ్చి ఆయనకు తీసుకెళ్తారు, కానీ ఈయనకు మెతక మనిషి వాళ్ళు కాబట్టి ఈయన గట్టిగా వసూలు చేయలేకపోతున్నాను. ఆ విషయం కూడా ఫ్రెండ్స్ దగ్గర దగ్గర వాళ్ళకి చెప్పి ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఈ ఇతన్ని చాలా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా వసూలు చేయొచ్చు, ఎలా ఆ రుణ బాధ నుంచి బయట ఎలా పడవచ్చు అనేది డెఫినెట్గా చెప్పి ఉండేవాడు. 100% తప్పు చేశాడు ఆ చెల్లికి, ఆ తల్లికి, ఈ సమాజానికి, అభిమానించి వాళ్ళందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. సో డెఫినెట్లీ మీరు ఎవరైనా సూసైడ్ ఆలోచన వస్తే కూడా నాకు కాల్ చేయండి, నా నంబర్ ఇందులో ఇస్తున్నాను, ఎవరికి వచ్చినా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. చూస్తూ ఉండండి PB TV, ఇస్ వంకు.